విశాఖ జిల్లా రోలుగుంట మండలం వడ్డేప గ్రామంలో దళిత యువకులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ అగ్రనాయకులు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ట్రెజరర్, చోడవరం నియోజకవర్గం ప్రెసిడెంట్ మరియు ఆర్పీఐ జిల్లా అధ్యక్షులు దాడి జరిగిన యువకులను పరామర్శించడానికి వడ్డేప గ్రామం వచ్చి దాడి జరిగిన యువకులు క్షేమ సమాచారం కనుక్కొని వారి సమక్షంలోనే ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో ఫోన్ లో మాట్లాడి దాడి చేసిన వారి అరెస్టుల కోసం సమాచారం కనుక్కున్నారు. అయితే ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు వారికి సానుకూలంగా స్పందించి నిందితుల అందరినీ తొందరలో అరెస్ట్ చేస్తాము అని మరియు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని వారికి తెలియజేశారు. దళితుల ఐక్యత.